బ్యాందీ తయారు చేసే వాళ్ళు ఈ సిగరెట్లు వాళ్ళు పెంచుకొని వాళ్ళు బతకడమే తప్ప అది మనకు ఆరోగ్యం హానికరం అయ్యి. ఈ రైతులు మనం రోజు డైలీ ఫుడ్ తినేది వాళ్ళే ఇంప్రూవ్ చేయడం అది తప్పితే ఎవరు ఏ సీఎంకి ఎవరు వేస్ట్ అండి. రాష్ట్రం బాగుచేయడానికి అయితే ఎవరు ఆలోచించలేదు. గత ప్రభుత్వం బాగానే ఇచ్చింది కదా పథకాలు, మహిళలకి అన్ని పథకాలు బాగానే అమలు పరిచారు కదా. అమలు పరచినది ఏంటి, మనం ఆ డబ్బులు పెట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యు అంటాను కదా, వాటి మీద పెట్టడం రైతు మీద దృష్టి పెట్టి చేరిపోద్ది. ఈ పథకాలు అవసరం లేదు, ఓన్లీ పథకాలు చేయాలంటే ఒక రేషను ఒక మనకి వేలుస్తారు కదా ముసలి వాళ్ళకి పెన్షను అది ఒకటి ఇస్తే చాలండి. ఇంకా పథకాలండి వేస్ట్. ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అవుతుంది అది మన సొల్యూషన్. డెవలప్మెంట్ ఏం లేదంటున్నారా? డెవలప్మెంట్ అయితే అస్సలు లేదండి, డెవలప్మెంట్ అయితే అస్సలు లేదు. మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి అసలు? ఊళ్ళో అంటే రైతులేనండి మ్యాక్సిమం, రైతుల గురించి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ వైద్యం అండి మెయిన్ ప్రాబ్లం అయితే అదండి. ప్రతి సమస్య ఉండేది అందరూ ఎలాగోలా చేసుకుంటాం అనుకోండి, ఆ రెండు ఇస్తే చాలండి ప్రభుత్వం. ఓకే, పేదలకి ఈసారి ఓటు ఎవరికి మరి అయితే? టీడీపీ సైడే మనకి ఎక్కువ ఆశలు ఉన్నాయండి. టీడీపీ సైడ్ అయితే కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అవును మేడం, ఈ పథకాలు అసలైన పథకం ఎవరు వచ్చింది చేసేది ఏమి లేదు, వాళ్ళ పైన వాళ్ళదే ఈ పథకాలు అడ్డమే. మళ్ళీ ఇతను టీడీపీ వచ్చి మూడు బండ్లు అవి తీసి శుభ్రంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ వైద్యం పెడితే అందరికి ఒకటే ఒకేలాగా. ఓకే, ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కూడా బాగానే డెవలప్ అయింది కదా ఆంధ్రాలో. డెవలప్ అయింది మేడం, ఇప్పుడు డబ్బు ఉన్నాడు చదువుకున్నాడు, డబ్బు లేనోడు ఏదో విధంగా కూలి పని చేసుకుని ఏదో చేసుకుంటాం. కొంతమందికి అవకాశం లేదు కదా మేడం, ఎవరో వచ్చి చేస్తాను రోజులు ఒకరికి ఇద్దరికి అవకాశం వస్తుంది, అందరికీ రావట్లేదు కదా, అది ఒపీనియన్ ఇంకేం కాదు. ఉద్యోగం పరంగా మరి మీకు ఏమైనా జాబ్ అలా? ఉద్యోగం అయితే మరి వర్స్ట్ అండి, అసలు ఉద్యోగాలు అన్నీ లేవండి, వర్స్ట్ వర్స్ట్ అయిపోయింది ఉద్యోగం ఇస్తుంది. ఓకే, మరి వైసీపీ నుంచి మీకు ఎలాంటి అభివృద్ధి లేదు అంటున్నారు కదా, మరి ఆయన మీకు సర్వీస్ బాగానే చేశారు? సర్వీస్ బాగా చేశారండి, మా సైడ్ రోడ్లు వేయడం కానీ సరే ఒకరి దగ్గర అన్యాయం చేయడం లేదండి, ఎప్పుడు వచ్చినా మనం కలిసి బాగా మాట్లాడతారు అతను. ఊడి ముచ్చి వెళ్ళడమో మా సర్వీస్ చాలా బాగా చేశారు. అయితే మరి ఆయనకి కేంద్రం ద్వారా వెళ్ళి మాట్లాడే సత్తా లేదు అని చెప్తున్నారు, సో మరి ఆయనకి మళ్ళీ ఓటేస్తే మీ బాధలు అవన్నీ తీర్చగలరు అనుకుంటున్నారా? తీర్చు, మీరు అనేది కరెక్టే, అంత డేరింగ్ అయితే అతను లేదు మాట్లాడారు కరెక్ట్, మీరు అనేది ఓకే చేయలేరు, మరి కేంద్రం వెళ్తే ఆ సపోర్ట్ ఇబ్బంది పడతారు అతను. ఓకే, కానీ మీకు మాత్రం సర్వీస్ చేశారు? సర్వీస్ చేశారండి, అతను మాట్లాడడం కొంచెం ఇబ్బంది పడతారు కానీ మాకు సర్వీస్ మొత్తం బాగా చేశారు సర్వీస్. అది ఆపోజిట్ ఉన్న పర్సన్ తెలుసా మీకు? రమేష్ తెలుసు, రమేష్ గారు తెలుసు. ఓకే, మరి ఆయన ఒకవేళ వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు ఏంటి అనేది కూడా ఆల్రెడీ చెప్పారు కదా, మరి అవకాశం అటు ఇవ్వాలి అనుకోవట్లేదా? అవునవును మేడం, ఇంకా టీడీపీ ప్రకారం చూస్తే మరి ఎంపీ రమేష్ గారికి ఇద్దాం అనుకుంటున్నాం, చూస్తే మరి ఇంకా ఆ టైంకి భూమిముచ్చలే మా బాగా చేశారండి. ఓకే, ఆ విషయం ప్రకారంగా భూమిముచ్చలకి వేయడం, ఇప్పుడు పై దృష్టి ప్రకారం సీఎం ఎలక్షన్ ద్వారా అయితే రమేష్కే వేస్తామండి, ఎంపీ రమేష్.